ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి దిస్ ఇస్ పవన్ జాబ్సడ్డ ఇన్ తెలుగు తెలంగాణలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి వీడియో నేను ఒకటి చేసాను అంటే దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి చెప్పాను అయితే ఎవరైతే ఆ వీడియో చూడారో ఒకసారి చూడండి మీకు సెలక్షన్ ప్రాసెస్ గురించి అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి పూర్తి సమాచారం అయితే ఉంటుంది అయితే మీకు ఈ వీడియోలో వేకెన్సీకి సంబంధించినటువంటి ఒక అప్డేట్ వచ్చింది దాని గురించి చెప్తాను అదేవిధంగా ఎగ్జామ్ సిలబస్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి కూడా నేను చెప్తాను జాగ్రత్తగా చూడండి మీరు ఇక్కడ చూసుకున్నట్టు ప్రజెంట్ మనకు పేపర్లో ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి వేకెన్సీస్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఇక్కడ చూసుకున్నట్టయితే అటవీ శాఖలో బీట్ ఆఫీసర్ల పోస్టులు అధికం అని చెప్పేసి ఇచ్చారు అటవీ పరిరక్షణ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల్లో మొత్తంగా పదిహేను వందల తొంభై ఎనిమిది ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది నేను ఆర్డర్ దీని గురించి మొన్నటి వీడియోలో చెప్పడం అయితే జరిగింది ఇందులో అత్యధికంగా అటవీ శాఖలో పదమూడు వందల అరవై ఏడు ఖాళీలు ఉండగా ఒక్క ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎఫ్బిఓ పోస్టులే పదమూడు వందల ఐదు పోస్టులు అయితే ఉన్నాయంట అంటే మొత్తంగా మనకి పదమూడు వందల అరవై ఏడు పోస్టులలో పదమూడు వందల ఐదు పోస్టులు మొత్తంగా చూసుకుంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు ఉన్నాయి అయితే నేను ఆ వీడియోలో ఏం చెప్పాను మూడు వందల కంటే ఎక్కువ ఉండొచ్చు మూడు వందల తక్కువ ఉండే అవకాశం అయితే ఉంది అని చెప్పి చెప్పాను సో మనం చెప్పినట్టుగా మూడు వందల కంటే చాలా ఎక్కువ అయితే మనకు ఉండడం అయితే జరిగిందండి అభ్యర్థులు ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు పోస్టులు అయితే అధికంగా అయితే ఉన్నాయి ఓకేనా అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అని చెప్పేసి కూడా ఉంది ఈ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎఫ్ఆర్ఓ అంటారు దీన్ని దీనికి మొత్తంగా ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి దాంతో పాటు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అని చెప్పేసి కూడా ఉంటుంది దీని గురించి నేను చెప్పాను దీనికి మొత్తంగా నలభై తొమ్మిది పోస్ట్ అదే విధంగా అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అని చెప్పేసి ఉంటుంది దీన్ని ఏసీఎఫ్ అంటారు ఇవి రెండు పోస్టులు ఉన్నాయి అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ దీన్ని డీసీఎఫ్ అంటారు దీనికి మొత్తంగా మూడు పోస్టులు అయితే ఉన్నాయి సో ఇందులో ఇంటర్ తోటి ఉండే పోస్ట్ ఏది అని చూసుకున్నట్టయితే ఓన్లీ మనకు ఎఫీఓకి సంబంధించినటువంటి పదమూడు వందల ఐదు పోస్టులు కాబట్టి దీని మీద ఫోకస్ చేయండి ఎవరైతే డిగ్రీ అట్లా అంతకంటే ఎక్కువ హైయర్ ఎడ్యుకేషన్ ఉంటుందో మిగతా పోస్టులకు కూడా మీరు పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది వీటికి సంబంధించినటువంటి ఎప్పటి అప్డేట్ అయితే మన అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది డైరెక్ట్గా మన అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళయితే మీరు చూసుకునే అవకాశం అయితే ఉంటుంది అయితే ఇక్కడ ఎగ్జామ్ సిలబస్ ఏం చదవాలి బ్రో అని చాలా మంది తడుగుతున్నారు ఎగ్జామ్ సిలబస్ గురించి కూడా నేను చెప్తాను జాగ్రత్తగా చూడండి మీరు డైరెక్ట్గా మన వెబ్సైట్కి అయితే వచ్చేయండి వెలుగుబడి డాట్ కామ్ అని చెప్పేసి ఉంటుంది మన వెబ్సైట్కి వచ్చారంటే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుందండి లేదనుకుంటే డిస్క్రిప్షన్లో అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను డైరెక్ట్గా లింక్ మీద క్లిక్ చేసి కూడా వెబ్సైట్ అయితే చేసేయండి అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఇదివరకు చేసినటువంటి వీడియోలో మీకు క్లియర్గా సెలక్షన్ ప్రాసెస్ గురించి కూలం క్వశ్చన్స్ అయితే చెప్పాను బట్ సిలబస్ గురించి అయితే నేను అంత క్లారిటీగా చెప్పలేదు సిలబస్ గురించి అయితే ప్రజెంట్ మీకు చెప్తాను ఓకేనా అయితే ఎగ్జామ్ గురించి మాట్లాడుకున్నట్టయితే జనరల్ నాలెడ్జ్ నుంచి వంద క్వశ్చన్స్ అదేవిధంగా జనరల్ మ్యాథమెటిక్స్ నుంచి వంద క్వశ్చన్స్ మొత్తంగా రెండు వందల పేపర్ అయితే ఉంటుంది దానికి సమయం వచ్చేసి మూడు గంటల సమయం అయితే ఉంటుంది ఓకేనా రెండు వందల క్వశ్చన్స్ ఉంటే మనకి మూడు గంటల సమయం అయితే ఉంటుంది ఇక సిలబస్ గురించి మాట్లాడుకున్నట్టయితే జనరల్ నాలెడ్జ్ నుంచి మీకు టెన్త్ బేస్కి సంబంధించినటువంటి క్వశ్చన్సే వస్తాయండి ఇందులో మీరు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఆరు నెలలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ అయితే ఖచ్చితంగా చూసుకోవాలి అదేవిధంగా జనరల్ సైన్స్ అండ్ ఎవ్రీడే లైఫ్ జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి సబ్జెక్టులు ఉంటాయి కదా టెన్త్ క్లాస్ బిలో సో అవైతే చూసుకోవాలి అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఇష్యూ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా చూసుకోవాలి అంటే ఈ మధ్య జరిగినటువంటి ఏదైనా ఉందా అని చెప్పి చూసుకోవాలి సో ఆ ఏరియా నుంచి మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయి నెక్స్ట్ చూసుకున్నట్టయితే జాగ్రఫీ అండ్ ఎకనామీ ఆఫ్ ఇండియా జాగ్రఫీ అదేవిధంగా ఎకనామీ కూడా చూసుకోవాలి తెలంగాణకు సంబంధించింది అదేవిధంగా ఇండియాకి సంబంధించి దాంతోపాటు ఇండియన్ కాన్స్టిట్యూషన్ సో ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి ముఖ్యమైన బిట్స్ అయితే మీరు చూసుకోవాల్సి ఉంటుంది సో దాని నుంచి కూడా మనకు క్వశ్చన్స్ బాగానే దిగుతాయి అదేవిధంగా ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్ దాంతోపాటు మోడర్న్ ఇండియన్ హిస్టరీ విత్ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూమెంట్ అదేవిధంగా హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూమెంట్ తెలంగాణ హిస్టరీ అదేవిధంగా తెలంగాణ మూమెంట్ ఇంపార్టెంట్ వీటి నుంచి మీకు మంచి బిట్స్ పడితే ఈ మూమెంట్ని అయితే మీరు కంపల్సరీ అయితే చదవాలి అదేవిధంగా సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ నెక్స్ట్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఈ పాలసీస్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా వస్తే ఈ ఏరియాని కూడా చూసుకోవాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ఎథిక్స్ సెన్సిటివిటీ టు జెండర్ అండ్ వీకర్ సెక్షన్ సోషల్ అవేర్నెస్ సో ఇది కూడా చూసుకోవాలి ఇది మీకు నాలెడ్జ్కి సంబంధించినటువంటి కామన్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి దీని గురించి కూడా మీరు చూసుకోవాలి ఇక నెక్స్ట్ వచ్చేసి జనరల్ మ్యాథమెటిక్ చూసుకున్నట్లయితే ఇక్కడ అర్థమెటిక్ ఉంటుందండి అర్థమెటిక్లో కూడా మీకు సబ్ టాపిక్స్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను ఆ సబ్ ని కూడా మీరు ఒకసారి చూసుకోండి ఆ సబ్ టాపిక్స్ మొత్తం చూసుకొని ఇక్కడ నేను చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం ఫోకస్ అయితే చేయండి నెక్స్ట్ వచ్చేసి ఆల్జీబ్రా నుంచి కూడా మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయి అదేవిధంగా ట్రిగ్నోమెట్రీ నుంచి కూడా మీకు క్వశ్చన్స్ అయితే పడతాయి అదేవిధంగా జాయోమెట్రీ దాంతోపాటు మెన్షురేషన్ అదేవిధంగా స్టాటిక్స్ సో వాటికి సంబంధించినటువంటి సబ్ టాపిక్స్ మొత్తాన్ని కూడా నేను ఇక్కడ మెన్షన్ అయితే చేశాను మీరు డైరెక్ట్గా చూసుకోండి చూసుకొని ఇక్కడ ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఏమున్నాయి ఏంటి అని చెప్పేసి ఇక్కడ నేను చెప్పిన వాటి మీద మీరు మంచి ఫోకస్ చేశారంటే ఎగ్జామ్లో మీరు మంచి స్కోర్ చేసే అవకాశం అయితే ఉంటుందండి సో ఈ విధంగా సిలబస్ అయితే ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్లో చాలామంది ఒకటి అడుగుతున్నారు నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని చెప్పేసి ఈ నెగిటివ్ మార్కింగ్ అనేది గురించి మనకు స్పష్టత అయితే ఉండదు అది నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాతనే తెలుస్తుంది నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాతనే దాంట్లో ఉంటుంది అంటే అది ఖచ్చితంగా పెడతారా పెట్టరా అని చెప్పేసి నోటిఫికేషన్ వచ్చినంతవరకు అయితే మనం చెప్పలేము అన్నట్టు ఓకే ఇదన్నమాట దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే చెప్పాలనుకుంటున్నాను ఇటువంటి అప్డేట్ ఏది కూడా మిస్ అవుద్దు అనుకుంటే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ యాక్టివేషన్ పెట్టుకోండి అదే విధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ ఆల్ ది బెస్ట్ జై భారత్